అనుభవిస్తున్నవాడు రాజుగా తన కర్తవ్యాన్ని చేయడంని విస్మరించాడు. ఇది మహర్షి యొక్క తీర్పు. కాబట్టి క్రీడంతమివ దేవేశం నందనేప్ సరసాంగణై మంత్రిశున్యస్త కార్యంచ మంత్రిణాం అనవీక్షకం. దేవేంద్రుడు నందనవనంలో తన భార్యలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అప్సరసలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అలా ఆయన కూడా తన భార్యలతో నిరంతరము వనములయందు ఉపవనములయందు విహరిస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన మహాప్రాజ్ఞుడు, బుద్ధిమతాం వరిష్టం. ఆయన గుర్తిస్తున్నాడు, రెండిటినీ గుర్తిస్తున్నాడు. ఏ రెండిటిని గుర్తిస్తున్నాడు? రామచంద్రమూర్తి ఓర్పుని గమనిస్తున్నాడు, సుగ్రీవుడి యొక్క వైక్లభ్యాన్ని గుర్తిస్తున్నాడు. డు నాట్ స్ట్రెచ్ ది స్ట్రింగ్ బియాండ్ ద లాస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ లాస్ట్ సిటీ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. అంటే తెలుగులో అయితే తెగేదాకా తాడు లాక్కండి అంటాం, కానీ అది ఇంకొంచెం బాగుంటుంది. స్థితిస్థాపక శక్తిని మించిపోయేంత వరకు మీరు లాగవద్దు. అంటే అది కొంచెం సాగగలిగిన శక్తి అన్నది కొంతకాలం ఉంటుంది. సాగగలిగిన శక్తిని దాటి మీరు లాగారనుకోండి తెగిపోతుంది. ఓర్పు అన్నది కూడా అంతే. ఓర్పు పడుతున్నాడు కదా అని మీరు లాగారనుకోండి, ఆ ఓర్పు తెగిపోతుంది, అది భగ్నమైపోతుంది. అప్పుడు దాని స్థానంలో ఏమొస్తుంది అంటే, సహనము ఎక్కడ నశిస్తుందో అక్కడ రావడానికి ఉండేటటువంటిది ఒక్కటే ఉంటుంది, క్రోధం. విశేషమైనటువంటి కోపము ఒక్కసారి ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఇప్పుడు హనుమ యొక్క బుద్ధి శక్తి ఎక్కడుందంటే, రామచంద్రమూర్తి యొక్క ఓపిక, రామచంద్రమూర్తి వేచి చూస్తున్న స్థితి, రామచంద్రమూర్తి యొక్క సహనము, పరీక్షకి గురైపోతున్నటువంటి స్థితి వచ్చేస్తోంది. ఈయన ఏ కబురు చేయడు, ఈయన మంత్రుల మాట వినడు, ఈయన మంత్రులకి దర్శనమివ్వడు, అహోరాత్రములు భార్యలతో గడుపుతున్నాడు. కాలము తనకి అనుకూలంగా ఉండాలి, ముందు తన భార్యను కూడా తీసుకొస్తే తప్ప నువ్వు నీ భార్యతో సుఖించకూడదని రాముడు అనలేదు. ఇప్పుడు వర్షాకాలం, నువ్వు చాలా కష్టపడి ఉన్నావు, హాయిగా సంతోషంగా గడుపు, వర్షాకాలం అయిపోయిన తర్వాత సీతాన్వేషణ మనకు ప్రయత్నం చెయ్యి అన్నాడు. వర్షాకాలం అయిపోతోంది అనగానే జాగరూకుడు కావాలి కదా, ఇంకా వర్షాకాలం అయిపోవచ్చింది అనేటప్పటికీ ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. ఎందుచేత అంటే, కార్యము ముందా ప్రణాళిక ముందా? అంటే శబ్దము వెలుతురులో ఉంటాయి అవి. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక పిడుగు పడుతోంది అనుకోండి, పిడుగు యొక్క ధ్వని ముందు రాదు, పిడుగుపాటు ముందు రాదు, వెలుతురు ముందు వస్తుంది. ముందు ఒక పెద్ద వెలుతురు కొడుతుంది. వెలుతురు కొట్టింది అంటే మీరు చెవులు మూసుకోవడం ఏదో చేస్తారమ్మో పిడుగు పడుతోందని. తర్వాత ధ్వని వస్తుంది, ధ్వని తర్వాత పిడుగు పడుతుంది, మూడు అంచెల కింద ఉంటుంది. తప్ప పిడుగుపాటు అంటే ఒక్కసారి పిడుగుపడిపోవడం ఉండదు, ముందు తెలుస్తుంది. ఒక కార్యం చెయ్యాలి అన్న దాంట్లో దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే, పకడ్బందీగా దాన్ని ప్రణాళికారచన చెయ్యవలసి ఉంటుంది. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని కార్యమునకు అనుగుణంగా, కార్య సాఫల్యము కొరకు, మీ ఆనుకూల్యత కొరకు కాదు, కార్యం కార్యంగా ఫలితాన్ని ఇవ్వడానికి కర్మ. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని. కర్మ జడం, కర్మ తనంత తానుగా ఫలితాన్ని ఇవ్వదండి. అందుకే భగవాన్ రమణులు ఉపదేశసారం చేస్తే కర్మ తజ్జడం అంటారు. కర్మ జడమైనటువంటిది. అది ఇప్పుడు ఇది ఎంత జడమో అంటే, తనంత తానుగా దీనికి ఏమీ నిర్వహణ శక్తి ఎలా ఉండదో, ఒక విద్యుత్తు దీంట్లో ప్రసరిస్తే ఇది పనిచేస్తూ ఉంటుంది. అలా కర్మ కూడా జడం. మీరు ఒక కర్మ చేశారనుకోండి, దాని వలన ఫలితం వస్తుందా అని నన్ను అడిగితే నేనేం చెప్పవలసి ఉంటుందంటే రాదు అని చెప్పడమే న్యాయమై ఉంటుంది. అదే న్యాయమైనటువంటి జవాబు. ఎందుకంటే నేను అభిషేకం చేశాను నాకు ఫలితం వస్తుందా అని మీరు అడిగారనుకోండి, మీ మనసు అక్కడ పెట్టారా అని అడగవలసి ఉంటుంది. మీరు కేవలంగా ఓ నీళ్లు పోయడమో ఓ పాలు పోయడమో చేసినంత మాత్రం చేత మీకు దాని వలన ఫలితం ఏం వచ్చేది. కానీ ఏదో హీనపక్షంలో మీరు ఒక కార్యం చేశారు కాబట్టి, ఏదో అభిషేకం చేశాననేటటువంటి నటన ఎందు కూర్చున్నాడు కాబట్టి ఏదో కొంత ప్రయోజనం సిద్ధించవచ్చు. కానీ అభిషేక ప్రయోజనం ఎప్పుడు సిద్ధిస్తుందంటే, మీరు భక్తితో మీ మనస్సుని అక్కడ పెట్టినప్పుడు. మీ మనస్సుని అక్కడ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, పదార్థముల అవసరం ఉండదు, కర్మ అవసరం ఉండదు.
కర్మ మనసు చేసేస్తుంది, మనసుకు ఆ శక్తి ఉంది, అందుకే దానికి స్వప్న వస్తుంది. మనసుకున్న బలం, మనసుకున్న బలహీనత రెండూ ఒక్కటే. ఒకటే బలహీనత, అదే బలం. మనసుకి ఏది బలహీనతో దాన్ని మీరు బలంగా మార్చగలిగితే మీరు ధన్యులు. మనసుకి ఏది బలమో దాన్ని మీరు బలహీనతగా మార్చుకుంటే మనం అధములం. అంతే తేడా. నీ మాట స్పష్టంగా లేదు అంటారు మీరు, నాకు తెలుసు. మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి, ఆ కర్మ చేసే ముందు దాని ఎందు శ్రద్ధ అంటే భక్తి, అది ఎందుకు చేస్తున్నాం మనం అన్న విషయం మీద కొంత అవగాహన ఉండాలి. అది దీని కొరకు ఉద్దేశింపబడింది అన్నప్పుడు ఆ కోణంలోనే మీరు దాన్ని చెయ్యవలసి ఉంటుంది. తప్ప ఏదో కర్మని కర్మగా చేశారనుకోండి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం 116 గంటలు కూర్చుని చేశాయనుకోండి, మీరు 116 మందిని త్రికరణ శుద్ధిగా చెప్పండి ఎందుకు చేశారు అని అడిగారనుకోండి, మేమందరం మా అమ్మాయి పెళ్లి కోసం చేశాం అన్నారనుకోండి, ఇప్పుడు చెయ్యకుండా చూస్తున్న ఆయన కూతురు పెళ్లి సెటిల్ అవ్వచ్చు. అదేమిటండి అని మీరు అడగచ్చు. ఈయన నవగ్రహ మంటపాన్ని ఆవాహన చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడతాడు. ఇంకేమి పూజ అది? అది వ్రతం కాదు, అది వ్రత భంగం. వ్రతములు చేయుచునొక్కమారైన ఎవ్వారిన్ విచారించిన వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇచ్చించియున్ గత చేలా ప్లవనంబు నీడు వ్రతభంగంబంచు పాలతటన్యస్తకరబ్జలై సరసలీలం రొక్కిరట్లందరున్న అంటారు పోతన గారు. కాత్యాయని వ్రతం గురించి మాట్లాడుతూ ఎవరు మనసు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడో వాడికి పదార్థము యొక్క అవసరం లేకుండా వాడు సృజించగలడు. స్వప్నం అందుకే కదండి వచ్చింది. స్వప్నంలో మీ శరీరం ఏమీ వెళ్ళదు, మీ కళ్ళేమీ చూడవు, మీరేమి వెళ్ళరు. కానీ స్వప్నావస్థ మీరు జాగృత యందు ఎలా ఉన్నారు అన్నదానికి ఒక రుజువు. మీరు నిజంగా జాగృతులు అంటే మీ ఇంద్రియములు తెలివిగా ఉండగా, మీ ఇంద్రియములన్నీ ఆవుస్తూనే పట్టుకుని ఉంటే మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మీరు నిద్రపోయినప్పుడు మీ ఇంద్రియాలు ఏం పట్టుకున్నాయో దాన్నే మీకు చూపిస్తుంది, ఇంకొక దాన్ని చూపించదు. నేను రామాయణం మీద తదేక దృష్టితో ఉండి రామాయణం చెప్తున్నాను అనుకోండి, నాకు రాత్రి కల ఏం రావాలంటే సీతారాముల యొక్క పాదార్చన నేను చేస్తున్నట్టు కల వస్తే నేను చెప్పిన రామాయణానికి నేను సిద్ధి పొందుతున్నాను అని గుర్తు. ఎందుకని? నాకు నిజంగా రామాయణం చెప్పేటప్పుడు ఆ సీతారాముల మీద అంత భక్తి విశ్వాసాలతో నా మనసు పొంగిపోయినది నిజమైతే, నేను రామాయణం చదువుకునేటప్పుడు అంత భక్తితో అంత ప్రీతితో నేను చదువుకుని నాకు ఎప్పుడూ ఆ రాముడే ఆ సీతమ్మే జ్ఞాపకానికి వస్తే నా కలలో మనసు ఏం చేస్తుందంటే ఈ కన్ను చూడనిది, ఈ చెవి వినది విననిది, ఈ చెయ్యి ముట్టుకోవడానికి పక్కన లేని తులసిదళాల్ని తీసుకొచ్చి సీతారాముల పాదములను రాత్రి నా కన్నుల ముందుంచుతుంది. కదలని ఈ చెయ్యి కదిలి, కదలని అంటే బాహ్యంలో కదలని చెయ్యి, ఆంతరమునందు కదిలి అక్కడ లేని తులసిదళాల్ని తీసి ఆయన పాదముల మీద వేస్తుంది. అలా వేసింది అంటే ఖచ్చితంగా నువ్వు రామానుగ్రహాన్ని పొందుతున్నావు అని గుర్తు. ఎప్పుడు పొందింది అలాగా? ఒక కళా నువ్వు రా, నాకు సీతారాములు కళ్ళలోకి రావాలి, నేను కళ్ళలో సీతారాముల పాదాల మీద తులసిదళాలు వెయ్యాలని మీరు సంకల్పం చేసి పడుకోండి వస్తుందేమో. రాదు. మీరు దేన్ని చూశారో, ఎక్కువ మీ బుద్ధి దేని మీద ఉందో దాన్ని పట్టుకుంటుంది మనసు, పట్టుకుని దాన్ని సృష్టిస్తుంది కళ్ళలో, సృష్టించి తీసుకొస్తుంది. ఆ తీసుకురావడం కూడా ఎలా తీసుకొస్తుందో తెలుసా అండి? మనసుకున్న చాలా గొప్ప బలం అదే, క్షేత్రాన్ని సృష్టించేస్తుంది. మీకు మీరు క్షేత్రానికి వెళ్ళక్కర్లేదు, క్షేత్రాన్ని మీలోకి తెస్తుంది. జాగృతిలో మీరు క్షేత్రంలోకి ఎడతారు. మీరు బాగా పట్టుకోవాలి అంటే, ఇప్పుడు నేను జాగృతిలో ఉన్నాననుకోండి, నేను లేచి ఉన్నాను, నేను లేచి ఉన్నాను అంటే నా ఇంద్రియములు లేచి ఉన్నాయి, నా కళ్ళు చూస్తున్నాయి, నా చెవులు వింటున్నాయి, నా స్పర్శ తెలుస్తోంది, దీన్ని జాగృత అంటారు. జాగృతిలో నేను అంటే ఇంద్రియములతో శరీరముతో క్షేత్రంలోకి ఎడతాను. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇవాళ సోమవారం కదండి, ఇప్పుడు నేను ఇవాళ సాయంకాలం సోమవారం కాళహస్తి వెళ్దాం అనుకున్నాను అనుకోండి, కాళహస్తి క్షేత్రంలోకి నేను నా శరీరంతో ఇంద్రియాలతోటి పెడతాను, స్నానం చేసి ఏదో పంచగట్టుకుని గుళ్ళో కడతా మారేడు దళాలట్టుకుని వెళ్ళి నా మనసు మగ్నమైపోయింది అనుకోండి, మనసు యొక్క శక్తి ఏమిటో తెలుసా అండి? శ్రీకాళహస్తిని మీలోకి తీసుకొస్తుంది. మీరు శ్రీకాళహస్తిలోకి వెళ్ళడం జాగృతిలో, శ్రీకాళహస్తి మీలోకి రావడం
స్వప్నంలో. దేని శక్తి చేత? మనస్సు యొక్క శక్తి చేత. మీరు ఇలా దేవాలయంలోకి వెళ్ళి ఎడం పక్కకి తిరిగి ఆ పెద్ద గణపతి మూర్తిని చూసి, ఇలా రెండు శూలాలు పెట్టినటువంటి చెంగల్వరాయ సన్నిధి అని ఆ సుబ్రహ్మణ్యుణ్ణి చూసి మెట్లు దిగి ఎడం చేతి పక్కన ఉన్నటువంటి దేవతామూర్తుల్ని చూస్తూ కుడి పక్కకి తిరిగి లోపలికెళ్ళి నవగ్రహ కవచం కట్టుకున్నటువంటి చతురస్రాకారపు అప్పుడుగ్గా ఉన్నటువంటి పెద్ద శివలింగం పక్కన ప్రమిదిలో వెలుగుతున్నటువంటి దీపం గాలికి ఇలా కొట్టుకుంటుంటే అదే వాయులింగం అనుకుని అంతరాలయంలోకి వెళ్ళి చూస్తే గోడలో మహానుభావుడు ఆ భక్త కన్నప్ప ఉంటే, ఆహా కన్నప్ప నీ అదృష్టం కదయ్యా, నీ భక్తి ఇక్కడికి చేరావనుకుని మీరు మారేడు దళాలు పుచ్చుకొని దేవాలయం వెనక్కి తిరిగితే వెనక గోడ మీద ఆవిర్భావలింగం ఉంటుంది. అంటే శివలింగం ఉండి శివలింగం ఇలా కోసినట్టుగా ఉండి అందులోంచి శివుడు కనపడతాడు, తల కనపడదు, పాదాలు కనపడవు. అంటే ఏ పరమాత్మ యొక్క కింది భాగాన్ని పైభాగాన్ని నువ్వు తెలుసుకోలేవో, అనంతమై ఉన్నాడో, అనంతమైనటువంటి పరమాత్మ చేత పరివ్యాప్తమైన లింగస్వరూపమై బ్రహ్మాండమంతా ఉంది అని తెలుసుకోదగినటువంటి ఆవిర్భావలింగాన్ని దేవాలయం వెనకాతల చూసి మీరు వెళ్ళేటప్పుడు ఆ కుడి చేతి పక్కన మొదట ప్రదక్షిణ మార్గంలోనే ఆ దుర్గమ్మ తల్లిని చూసి వెనక ఆవిర్భావలింగం, మళ్ళీ కుడి పక్కకి తిరిగితే మీ కుడి చేతి వైపు కోస్త గణపతి, మీరు అలా తిరిగి వచ్చి మళ్ళీ శివలింగాన్ని చూసి అలా బయటికి వెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి నడుస్తుంటే వేదిక మీద నల్లటి గుడ్డలు దీపాలు వెలిగించి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేటటువంటి శనీశ్వరమూర్తి దగ్గర నుంచి వెంకటేశ్వరుడు, కనకదుర్గమ్మ వారు, మళ్ళీ మీరు ఇలా కుడి పక్కకి తిరిగితే అరుగు మీద 63 మంది నాయనార్లు, నాయనార్లని దాటిన తర్వాత ఎడం పక్కన మార్కండేయలింగం, మార్కండేయలింగం దాటి మీరు కొంచెం ముందుకెళ్ళి కుడి పక్కకి తిరిగితే ఓ చిన్న గుడిలా ఉండి అందులో ఓ శివలింగం. మీకు అనురక్తి ఉంటే కసిని తుమ్మిపూలు మారేడు దళాలు పట్టుకెడితే మీ చేత్తో మీరు మార్కండేయలింగం మీద శివలింగం మీద మీరు పూజ చేసుకోవచ్చు శ్రీకాళహస్తిలో. మీరు అక్కడ మెట్లు దిగి ఇలా కిందకి ఎదురుగుండా చూస్తే నిలబడి ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ పెద్ద కిరీటం, అమ్మవారి కిరీటంలో ఉన్నటువంటి పెద్ద మణి, ఆ తల్లి యొక్క స్వరూపం, ఆవిడ కట్టుకున్న చీర, ఇంత పెద్ద కుంకం చాలలు బొట్టు పెట్టుకున్నటువంటి వృద్ధ అర్చకుడు, ఆయన తీసుకెళ్లి అమ్మవారి అమ్మవారికి కుంకుమార్చన చేసి చేసి ఉండడం వల్ల ఆయన అరికాళ్ళు కూడా ఎర్రపడిపోయి అంచులు కూడా కుంకంతో ఎర్రబడి, ఆయన కూర్చున్నప్పుడు పృష్ఠభాగం పంచ ఉత్తరీయం కూడా కుంకం అంటుకుపోయి ఆయన అరిచేతులన్నీ కుంకంతో ఉండి ఆయన నీరాజనం తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు నీరాజనం తీసుకుని పువ్వులు తీసుకుని అమ్మవారి ఆలయానికి ఇలా ప్రదక్షిణం చేసి బయటికి వస్తుంటే అభిషేకం టికెట్ ఉన్న వాళ్ళకి ఉత్తరీయాలు వేస్తున్నటువంటి ప్రదేశం, ఆ ఎడంచేతి పక్కన ఉన్నటువంటి స్వామివారి ఊంజిల్ మంటపం, అక్కడ ఉన్న